హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి రైల్వే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది దీని ఇప్పుడు జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం లాంచింగ్ డే సందర్భంగా దీని యొక్క ప్రైస్ అనేది త్వరలో పెంచబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి అండ్ అదేవిధంగా మనం వినాయక చవితి సందర్భంగా ఇచ్చినటువంటి ఆఫర్స్ అనేది ఈ తోటి కంప్లీట్ కాబోతున్నాయి సో దీని ద్వారా మీకు ఎకానామీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది వన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం అండ్ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి టూ నైన్టీ నైన్ రూపీస్ టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఓల్డ్ స్టూడెంట్స్ తమ యొక్క వ్యాలిడిటీని ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం ఫార్టీ నైన్ రూపీస్ తోటి మేము ఒక కూపన్ కూడా అయితే క్రియేట్ చేస్తాం ఏదైతే ఓల్డ్ అంటే సిక్స్ మంత్స్ బ్యాక్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారో వారికి డిసెంబర్ వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం ఒకసారి మన టెలిగ్రామ్ చూడండి అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు అండ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది వన్ నైంటీ నైన్కి అందిస్తున్నాం ఎస్ఈటి డిఎస్సి ఏదైతే టెక్కి సంబంధించి డిఎస్కి సంబంధించిన కోర్స్ అనేది నైన్టీ నైన్కే అందిస్తున్నాం ఇంకా ఎకానమీ టెస్ట్ సిరీస్ ప్రైస్ అనేది రేపు మేము వన్ నైన్టీ నైన్ చేయబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఈ రోజే తీసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి మరొక ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది పీఈటీకి సంబంధించి గురుకుల పీఈటీకి సంబంధించినటువంటి ఫలితాలు అయితే రిలీజ్ చేశారు ఇది రెండు వేల పదిహేడు నాటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫలితాలు సో మనకు వీటికి సంబంధించిన వీటి యొక్క ఫలితాలు అయితే రిలీజ్ చేశారు సో ఇవి ఎవరైతే రాసినటువంటి అభ్యర్థులు ఉంటారో మీరు ఒకసారి టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూసుకుంటున్న ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి జిఆర్ఏ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు మీరు ఇక్కడ టీజీపీఎస్సీ వెబ్సైట్ స్టార్టింగ్ పేజ్ కనుక వచ్చినట్లయితే స్టార్టింగ్లో మీకు ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అని చెప్పేసి కనబడుతుంది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని ఉంటుంది జిఆర్ఎల్ సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు జిఆర్ఎల్ లిస్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది దాంతో ఇక్కడ సెలెక్షన్ లిస్ట్ కూడా ఇచ్చారు ప్రొవిజనల్లీ సెలెక్ట్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ ఇచ్చారు వాటికి సంబంధించి అదర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకున్న ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు సింగరేణి జాబ్స్ సంబంధి కూడా ఎగ్జామ్ ఫలితాలు అయితే రావడం జరిగింది వెబ్సైట్లో సింగరేణి మెరిట్ లిస్ట్ అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు సింగరేణి క్యాలరీస్లో రెండు వందల రెండు ఎక్స్టర్నల్ ఉద్యోగాల కోసం ఈ ఏడాది జూలై ఇరవై ఒక ఇరవై ఇరవై ఒకటి తేదీలో జరిగినటువంటి కంప్యూటర్ ఆధారిత పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు అభ్యర్థులు ప్రొవిజనల్ మెరిట్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకు ఎస్ఎస్సిఎల్ మైన్స్ డాట్ సిఓ సిఓఎం డాట్ అనేటువంటి వెబ్సైట్ కనుక మీరు వెళ్ళినట్లయితే దీనికి సంబంధించినటువంటి అక్కడ ప్రొఫెషనల్ జనరల్ లిస్ట్ అనేటువంటి ఉంది మెరిట్ లిస్ట్ అనేటువంటి ఉంది ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇది మనకు సింగరేణి జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్ సో మరొకటి ఇక్కడ మనకు పోస్టల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ కూడా రావడం జరిగింది పోస్టల్ జీడిఎస్కి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ కూడా మనకు రిలీజ్ చేశారు మీరు జీడిఎస్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి కనబడుతుంది దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుంటారనేది ఇక్కడ మీరు చూడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ అదే అదేవిధంగా సప్లిమెంటరీ లిస్ట్ టూ అని చెప్పేసి ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఆ సప్లిమెంటరీ లిస్ట్ టూ అనేది ఈ రకంగా మీకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఇది మనకు పోస్టల్ జిడిఎస్కి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్కి సంబంధించిన ఫలితాలు ఎవరైతే వీటికి అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు జీడిఎస్ వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క ఫలితాలను అయితే చెక్ చేసుకోండి ఇక్కడ మీ యొక్క మీరు అప్లై చేసినటువంటి డివిజన్ కావచ్చు మీ నేమ్ అండ్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే ఏ డివిజన్కు మీరు సెలెక్ట్ అయ్యారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ మీ యొక్క పర్సంటేజ్ ఎబో నైంటీ ఫైవ్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ మనకు జీడిఎస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాటికి సెలెక్ట్ అయినట్యితే కనబడుతుంది ఒకసారి ఎవరైతే వీటికి సంబంధించి అప్లై చేసిన అభ్యర్థులు ఉంటారో మీ యొక్క ఫలితాలను మీరు చెక్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు అయితే మనకు రీసెంట్గా ఎన్టీబీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో కంప్లీట్ సిలబస్ ఎలా ఉంటుంది అండ్ వాటికి సంబంధించినటువంటి పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది పోస్టుల రకాలు ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు మీరు వీలైతే సాక్షి న్యూస్ పేపర్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాకి సంబంధించిన విషయాలు అయితే మనకు ఆర్థమెటిక్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు దాంతోపాటుగా మనకు పౌరశాస్త్రం సోషల్ స్టడీస్ డిఎస్సికి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించి ఇవ్వడం జరిగింది అండ్ వెలుగు సక్సెస్లో పాలిటిక్స్ సంబంధించి న్యాయమూర్తుల నియామకం చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల మనకు ఎక్కువ వార్తల్లో ఉంటున్నటువంటి టాపిక్ కనుక ఈసారి మనం గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్లో ఈ టాపిక్ నుంచి మనం బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు కొంచెం జాగ్రత్తగా ఇటువంటి టాపిక్స్ మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు గత ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే కరెంట్ అఫేర్స్ మీకైతే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక విషయాలు అయితే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అంటే ఇక్కడ చూడవచ్చు చిన్న సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ పటిష్టతకు ప్రోత్సాహం అని చెప్పేసి ఇచ్చారు సో ఈరోజు మనకు ఎంఎస్ఎంఈ పాలసీ టూ ట్వంటీ ఫోర్ అనేది ఆవిష్కరించబోతున్నారు రేవంత్ రెడ్డి గారు చాలా చాలా ఇంపార్టెంట్ ఈసారి జరగబోయేటువంటి ఎగ్జామ్లో మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్లో ఇది ఒకటి కింద మనం తీసుకోవచ్చు సో ఇది మనకి ఈరోజు రిలీజ్ అవుతుంది ఈ పాలసీకి సంబంధించిన వీలైతే సపరేట్ ఒక వీడియో కూడా చేస్తాను మనకు దీనికి సంబంధించి బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి నిర్వచనంతో కూడినటువంటి యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది మనకనేది కింద మీరు కామెంట్ చేయండి ఆల్రెడీ నేను మీకు మనం ఎకానమిక్ చాప్టర్ వైజ్ సిరీస్లో భాగంగా పరిశ్రమల్లో నేను ఎంఎస్ఎంఈకి సంబంధించి సిక్స్ క్వశ్చన్స్ ఇచ్చాను ఎందుకంటే ఈసారి మనం ఇక్కడి నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు కేంద్ర బడ్జెట్లో కూడా ఎంఎస్ఎంఈకి సంబంధించి చాలా బడ్జెట్ అనేటువంటిది అలా దానికి బడ్జెట్ అలర్ట్ చేయడం జరిగింది కనుక కంపల్సరీ ఇక్కడ నుంచి మనం వన్ ఆర్ టూ బిట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు జాగ్రత్తగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆ టాపిక్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాణి కుముదిని అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు అండ్ అదేవిధంగా విజిలెన్స్ కమిషనర్గా ఎంజి గోపాల్ అని చెప్పేసి ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ రెండు ఇంపార్టెంట్ నియామకాలు మనం ఇక్కడ చూడవచ్చు తెలంగాణ ఎన్నికల కమిషనర్గా విశాంత ఐఏఎస్ అధికారిని రాణి కుముదిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది సో ఈ పేరు మనకు ఈ రాణి కుముదిని అన్నటువంటి నేమ్ మనకు తెలంగాణ మూమెంట్లో కూడా మనం చూస్తాం సేమ్ ఇదే అది అదే సందర్భంలో అనేది మీరు కింద కామెంట్ చేయండి సో ఈ పదవి నిర్వర్తించినటువంటి పార్థసారథి ఈ నెల తొమ్మిదో తేదీన పదవి విరమణ పొందగా ఆయన స్థానంలో రాణి కుముదిని నియమి నిమిదయ్యారు ఖాళీగా ఉన్నటువంటి రాష్ట్ర విజిలెన్సీ కమిషనర్ పోస్టులో మరో విశాంత ఐఏఎస్ అధికారి అయినటువంటి ఎంజి గోపాలను ప్రభుత్వం నియమించింది రెండు గుర్తుంచుకొని చాలా చాలా ఇంపార్టెంట్ ఇద్దరు మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు సో వీళ్ళ యొక్క పదవీ కాలం ఎంత అని ప్రీవియస్లో చాలా సార్లు అడిగిండు సో మరి అదే కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క పదవీ కాలంకు దీనికి చాలా తేడా ఉంటుంది అదేంటనేది మీరు కింద కామెంట్ చేయండి నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్కి సంబంధించినటువంటి రాణి కుముద్దిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేసింది పనిచేసి గత జులైలో పదవి విరమణ పొందారంట సో నైన్టీన్ ఎయిటీ త్రీ ఐఏఎస్ బ్యాచ్కి చెందినటువంటి గోపాల్ ఎవరైతే మనకి ఎంజీ గోపాల్ ముప్పై నాలుగేళ్ల పాటు కేంద్ర రాష్ట్ర సర్వీసుల్లో పనిచేసి రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో పదవి విరమణ పొందారట సో ఈ రెండు ఇంపార్టెంట్ నియమాకాలు జాగ్రత్తగా ఒక దగ్గర రాసుకొని గుర్తుంచుకోండి ఇటీవల కాలంలో మనం చాలా నియమాకాలు చూస్తున్నాం అండ్ నెక్స్ట్ యూషన్ అయితే ఢిల్లీ కొత్త సీఎంగా అంటే ఇక్కడ చూడవచ్చు ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి యాప్ ఎమ్మెల్యేలు సో అధినేతకు అధి అధినేతకు నమ్మక నమ్మకాస్తురాలిగా ముద్ర ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో ప్రమాణ స్వీకారం అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకు పార్టీలో ప్రభుత్వంలో కీలకంగా వివరిస్తున్నటువంటి నలభై మూడేళ్ల యాప్ ఆమ్ ఆద్మీ పార్టీ యువ నాయకురాలు అతిషి మార్లేనా సింగ్ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది మంగళవారం జరిగినటువంటి పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే పాలిటికల్ పర్పస్లో మీరు ఒక సీఎంకు ఎట్లా ఎన్నుకుంటారు సీఎంకు సంబంధించినటువంటి రాజ్యాంగపర ఆర్టికల్స్ ఏంటి అనేటువంటి ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకి ఢిల్లీకి సంబంధించి మహిళా సీఎంగా ఈమె మూడో వ్యక్తి అనమాట మనం అంతకు ముందు కనుక చూసినట్లయితే షీలా దీక్షిత్ మొట్టమొదటి ఢిల్లీ సీఎంగా పనిచేశారు తర్వాత సుష్మా స్వరాజ్ గారు చేయడం జరిగింది శీలా దీక్షిత్ వచ్చేసి మనకు కాంగ్రెస్ పార్టీ అండ్ సుష్మా స్వరాజ్ గారు వచ్చేసి భాజపా అంటే బీజేపీ నుంచి సీఎంగా చేయడం జరిగింది ఇప్పుడు మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఈమె ఎవరు అతీషి చేయబోతుంది ఇది దీనికి సంబంధించి గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ్ ఆసియా అంటే ఇక్కడ చూడవచ్చు ఫైనల్లో చైనాపై విజయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మన భారత హాకీ జట్టు ఆసియా ఛాంపియన్షిప్ను అయితే గెలుచుకోవడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ చూసినట్టయితే ఆసియా ఛాంపియన్ ట్రోఫీలు భారత్ సాధించినటువంటి టైటిల్ల సంఖ్య చూసినట్లయితే ఇప్పటి వరకు ఐదంట సో రెండు వేల పదకొండులో తొలిసారి ఈ ట్రోఫీని గెలిచి భారత్ తర్వాత రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ వరుసగా రెండు సంవత్సరాల్లో మనకు ఈ ట్రోఫీ వచ్చింది కనుక సో ఈ పాయింట్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఇక్కడ దీంట్లో మొత్తం ఇరవై ఆరు ఈ టోర్నీలో ఏడు మ్యాచ్లు జరిగా భారత్ కొట్టినటువంటి గోల్స్ సంఖ్య చేసి ఇరవై ఆరు అని చెప్పేసి ఇచ్చారు అదేవిధంగా హర్మన్ ప్రీత్ సింగ్ సారథ్యంలో గత రెండేళ్లుగా భారత్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతుంది దానిలో భాగంగా మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడులో మనకు ఆసియా ట్రూపీ వచ్చింది అండ్ ఆసియా క్రీడలో స్వర్ణం నెగ్గినటువంటి జట్టు ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా మనకు కాంసంతో పాటు ఆసియా ట్రిప్ సారీ ఆసియా ఆసియా ఛాంపియన్ ట్రోపీని కూడా గెలుచుకోవడం జరిగింది అంటే ఇప్పుడు ఇప్పుడు ఇదే అనమాట సో ఇది గుర్తుంచుకోండి ఈ మధ్య కాలంలో మన హాకీ జట్టు గెలుచుకున్నటువంటి ట్రోఫీస్ అనమాట ఇవి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఆసియా ట్రోఫీ కూడా రావడం జరిగింది దేనిపైన గెలిచిందంటే చైనాపై ఫైనల్లో చైనా పైన గెలిచి ఈ ట్రోఫీని అందుకోవడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ మనం ఇటువంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎందుకంటే గత టూ ఇయర్స్ నుంచి హాకీలో చాలా విజయాలు సాధిస్తున్నాం కనుక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఐదు వందలు దాటినటువంటి యాగి తుఫాన్ మరణాలు అలాంటివి చూడవచ్చు మయాన్మార్లోనే రెండు వందల ఇరవై ఆరు మంది బలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో భారీ వర్షాలకు తోడు గత వారం సంభవించినటువంటి యాగి తుఫాన్ కారణంగా మయన్మార్లో వరదలు ముంచెత్తడం కొండ చర్యలు విరిగిపడడంతో అక్కడ దాదాపుగా రెండు వందల ఇరవై ఆరు మంది మరణించారని డెబ్బై ఏడు మంది గల్లం తయారని చెప్పేసి మంగళవారం అక్కడ మీడియా తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు దీంతో తుఫాన్ వల్ల ఆగ్నేయ ఆసియాలో మృతుల సంఖ్య ఐదు వందలు దాటిందట అంటే ఈ తుఫాన్ యొక్క ఎఫెక్ట్ ఎక్కడ ఉందని చెప్పేసి అడిగొవచ్చు మనకు ఆగ్నేయ ఆసియాలో మనకు ఎక్కువగా దీని యొక్క ఎఫెక్ట్ ఉన్నట్టు గుర్తుంచుకోండి ఇటీవల వార్తల్లో కనబడ్డటువంటి యాగి తుఫాన్ దీనికి సంబంధించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ అయితే మెదడుతో అలెక్సాకు ఆదేశాలంటూ మరొక ఇంపార్టెంట్ కరెంట్ ఇక్కడ చూడవచ్చు అందుబాటులోకి నూతన సాంకేతికత టెక్ కంపెనీ సింక్రాన్ వెల్లడి ఈ కంపెనీ పేరు గుర్తుంచుకోండి సింక్రాన్ అనేటువంటి కంపెనీ ఎందుకంటే దీన్ని చేసిన ఇది చేసినటువంటి అంటే ఈ ప్రయోగం చేసినటువంటి కంపెనీ మనకు ఈ టెక్ సింక్రాన్ అనేటువంటి కంపెనీ శరీరంలోని అవయవాలు కండరాలు క్షీణింపజేసే మనకు ఏదైతే డీజెనరేటివ్ వ్యాధితో బాధపడేటువంటి వారికి టెక్ కంపెనీ అయినటువంటి సింక్రాన్ శుభవార్త చెప్పింది కేవలం మెదడు సాంకేతాలు ఆధారంగా అలెక్సాకు కమాండ్స్ ఇచ్చేటువంటి సాంకేతికతను ఆ సంస్థ అభివృద్ధి చేసినట్లు సోమవారం ప్రకటించింది ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం ఓ పేషెంట్పై ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసినట్లు కూడా వాళ్ళు ప్రకటించారనమాట సో ఇది ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి అడుగుతాడు సో టెక్ సింక్రాన్ అనేటువంటి కంపెనీ ఈ రకమైనటువంటి అలెక్సాకు మనకేది ఈ బ్రెయిన్ తోటి సంకేతాలు పంపడం పంపడం అంటే ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వారి యొక్క బ్రెయిన్ నుంచి సంకేతాలు పంపి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ పొందవచ్చు అనమాట సో అటువంటి టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి కంపెనీ ఏంటంటే మనకు టెక్ సింక్రాన్ అనేటువంటి కంపెనీ ఇంకా నెక్స్ట్ క్యూషన్ అయితే ఫలితం ఇవన్నీ యాంటీబయాటిక్స్ అంటూ చూడవచ్చు అవి పనిచేయక నైన్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వన్ మధ్య ఏటా పది లక్షల మంది మృతి తాజా నివేదిక వెల్లడి అని చెప్పేసి ఇచ్చారు సో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఆ మందులను తట్టుకునేటువంటి శక్తిని రోగకరక బ్యాక్టీరియాలు సంతరించుకు సంతరించుకుంటుంది ఫలితంగా యాంటీబయాటిక్స్ పనిచేయక నైన్టీన్ నైన్టీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏటా పది లక్షల మందికి పైగా మరణించారంటూ ఒక నివేదిక ఇక్కడ మనకు రావడం జరిగింది వచ్చేటువంటి ఇరవై ఐదేళ్ళలో కూడా ఈ యాంటీబయాటిక్స్ లొంగనటువంటి రోగాల వల్ల త్రీ పాయింట్ నైన్ కోట్ల మంది మరణించేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి మనకు రీసెంట్గా వైద్య విజ్ఞాన పత్రిక అయినటువంటి ఈ లాన్సెట్లో ఈ దీన్ని ప్రచురించారంట సో ఇది గుర్తుంచుకోండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఢిల్లీలో మెల్బోర్న్ విశ్వవిద్యాలయం గ్లోబల్ సెంటర్ ప్రారంభం చూడవచ్చు సో మెల్బోర్న్ విశ్వవిద్యాలయం ఢిల్లీలో తన గ్లోబల్ సెంటర్ను అయితే ప్రారంభించ మంగళవారం ప్రారంభించిందట ఈ కేంద్ర వర్సిటీ విస్తృతమైనటువంటి విద్యా సమర్పణలు కావచ్చు అత్యాధునిక పరిశోధనలు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రాంలను ప్రదర్శించడానికి వీలు కల్పిస్తుందట భారత్లో ఆస్ట్రేలియా హైకమిషన్ అయినటువంటి ఫిలిప్స్ గ్రీన్ మాట్లాడుతూ ఆర్థిక వృద్ధికి కావచ్చు సామాజిక ప్రభావానికి కీలకమైనటువంటి విద్యా పరిశోధనపై ఆస్ట్రేలియా భారత్ భాగస్వామ్య దృష్టికి ఈ కేంద్రం పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే ఇటీవల మెల్బోర్న్ విశ్వవిద్యాలయం భారతదేశంలో అంటే దానికి సంబంధించినటువంటి గ్లోబల్ సెంటర్ని ఎక్కడ ప్రారంభించారు అని చెప్పేసి అడగవచ్చు ఢిల్లీలో అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే కొత్త బ్లడ్ గ్రూప్ మాల్ అంటే ఇక్కడ వచ్చేది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఫర్ అండి యాభై ఏండ్ల మిస్టరీని ఛేదించినటువంటి శాస్త్రవేత్తలు క్లిష్టమైనటువంటి చికిత్సల నిర్వహణ ఇకపై సులభం అంటే ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లాండ్ శాస్త్రవేత్తల బృందం కొత్త బ్లడ్ గ్రూప్ను వాళ్ళు కనిపెట్టడం జరిగింది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అంటారు సో దీని పేరు ఏంటంటే మాల్గా వ్యవహరిస్తున్నారు ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి మాల్ అనేది అని చెప్పేసి అనవచ్చు ఇది ఒక కొత్త రకం బ్లడ్ గ్రూప్ అని గుర్తుంచుకోండి ఎవరు దీన్ని అంటే ఇంగ్లాండ్ శాస్త్రవేత్తల బృందం దీన్ని కనిపెట్టింది సో ఇక్కడ చూసిన నైన్టీన్ సెవెంటీ గుర్తించినటువంటి ఏఎన్డబ్ల్యూ యాంటీజెన్ ప్రోటీన్ కారణంగా ఈ బ్లడ్ కారణంగా ఈ బ్లడ్ గ్రూప్ అయినని ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఏదైతే ఎన్హెచ్ఎస్ కావచ్చు యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టన్ శాస్త్రవేత్తలు తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు తాజా పరిశోధనతో యాభై ఏళ్ళ మిస్టరీ చేయించామని పరిశోధకులు చెప్తున్నట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ కొత్త బ్లడ్ గ్రూప్ అనేటువంటిది ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు అనుకోవడం జరిగింది అది మాల్గా వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే పసిఫిక్ పసిఫిక్పై ఐరన్ పందిరి అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంటే ఫ్రండి సో భూతాపాన్ని తగ్గించడానికి సో మూడు వేల ఎనిమిది వందల చదరపు మైళ్ళ పరిధిలో ఈ ఐరన్ సల్ఫేట్ ఫోడర్తో ప్రయోగం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు పెరుగుతున్నటువంటి భూతాపాన్ని కట్టడి చేయడానికి శాస్త్రవేత్తలు ఓ బృహత్కర ప్రయోగానికి సమాయత్తమైనట్లు ఇక్కడ చూడవచ్చు పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంపై ఈ ఐరన్ సల్ఫేట్ పరిచి వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను తగ్గించేందుకు ఒక ఓషన్ ఐరన్ ఫెర్టిలైజేషన్ అనేటువంటి ప్రయోగానికి సిద్ధమయ్యారంట సో ఇందులో భాగంగా పసిఫిక్ మహాసముద్రానికి ఆగ్నేయ ప్రాంతంలో మూడు వేల ఎనిమిది వందల చదవ మైళ్ళ పరిధిలో ఈ ఐరన్ సల్ఫేట్ ఫోడర్ను పడల ద్వారా వెజలుతారంట ఈ ఐరన్ సల్ఫేట్కు ఏదైతే మనకేదైతే టూను పీల్చుకునేటువంటి స్వభావం ఉండడంతో తమ ప్రయోగం ద్వారా భూతాపాన్ని రెండు పాయింట్ ఏడు డిగ్రీల ఫారెన్ హీట్ మేర తగ్గించవచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చూడవచ్చు సో ఈ రకంగా జలడం వల్ల సో ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ ఇది ఏదైతే మనకు ఐరన్ సల్ఫేట్ తీసుకొని మనకి ఏదైతే ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇది చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అండ్ ఎక్కడ చేస్తున్నారు అనేది గుర్తుంచుకొని ఓకేనా ఇది వచ్చేసి మనకు వారి యొక్క అంటే ఏ దేశానికి సంబంధించిన వారిని ఇవ్వలేదు కానీ పసిఫిక్ మహాసముద్రం పైన ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు లేదంటే క్వశ్చన్ ఎట్లా అడవచ్చు ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఐరన్ సల్ఫేట్ పౌడర్ ప్రయోగం అనేటువంటి దేనికి సంబంధించింది భూతాపాన్ని తగ్గించేటువంటి ఒక ప్రయోగం కింద మీరు గుర్తుంచుకోవాలి ఎక్కడ చేశారంటే పసిఫిక్ మహాసముద్రంలో ఇంకా నెక్స్ట్ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేస్ డిస్కస్ చేద్దాం ఇక్కడ ఇక్కడ చూసినట్టు మనకు స్టార్టప్ ఇండియాకి చెందినటువంటి అన్ని కార్యకలాపాలు వ్యవస్థలను ఒక గొడుక్ కిందికి తీసుకొచ్చేలా కంపెనీల చట్టం సెక్షన్ కంపెనీల చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ ఎయిట్ కింద ఒక లాభాపేక్ష లేని సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందంట సో ఈ విషయాన్ని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదహారున తెలిపారు సో పెట్టుబడుల ప్రోత్సాహానికి జాతీయ వ్యవస్థగా పనిచేస్తున్నటువంటి ఇన్వెస్ట్ ఇండియా తరహాలోనే ఈ సంస్థ ఉంటుందని ఆయన తెలపడం జరిగింది రీసెంట్గా మనం సర్వేలో కావచ్చు బడ్జెట్లో కూడా స్టార్టప్స్ గురించి కూడా చూసాం కనుక సో వాటిని ప్రోత్సహిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు కనుక ఆ దిశగా ఇక్కడ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ మనకి స్టార్టప్ ఇండియా అనేటువంటి పథకం ఎప్పుడు స్టార్ట్ అయిందనే మీరు కింద అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ అది ఆ ఏ ఇయర్లో తీసుకొచ్చారని కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇరాన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ పద్నాలుగున విజయవంతంగా మనకు చామ్రాన్ అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించింది ఆ దేశం పారామిలిటరీ దళమైనటువంటి రెవల్యూషనర్ గార్డ్ తయారు చేసినటువంటి ఈ కయూన్ కయీమ్ హండ్రెడ్ అనే హండ్రెడ్ ఘన ఇంధన రాకెట్ సహాయంతో అరవై కిలోల ఉపగ్రహం ఐదు వందల యాభై కిలోమీటర్ల ఎత్తులోని భూకక్షలో ప్రవేశపెట్టారంట ఇదే రాకెట్ సహాయంతో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మొదటి ఉపగ్రహాన్ని కూడా వాళ్ళు ప్రయోగించారట అంటే ఇటీవల ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఈ చామ్రాండ్ వన్ అనే ఉపగ్రహం ఏ దేశానికి సంబంధించి అని చెప్పేసి అడగవచ్చు ఇరాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా డేటా నిల్వ ఎన్ ఎన్క్రిప్షన్ కోసం అధునాతన ఎలక్ట్రానిక్ సాధనాల వృద్ధి వృద్ధికి ఢిల్లీలో ఐఐటి పరిశోధకులు బాటలు వేశారు వీరు ఒక సైక్లిక్ ట్రాన్స్పరెంట్ ఆప్టికల్ పాలిమర్ మెటీరియల్ను దాని ఆధారితంగా ఒక ఛార్జ్ రైటింగ్ యంత్రాన్ని వీళ్ళు అభివృద్ధి చేశారంట జర్మనీలో ఉన్నటువంటి మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిమర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశ్వవిద్యాలయం కలిసి దీన్ని రూపొందించారంట ఇది ఇక్కడ విషయం అయితే తెలంగాణలో రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మనకు అగ్రిహాబ్ ఆవిష్కరణ కేంద్రం దేశంలోనే వ్యవసాయ రంగంలో మొదటి ఇంక్యుబేటర్గా నిలిచింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి దేశంలోనే మొట్టమొదటి ఇంక్యుబేటర్గా మనకి ఇటీవల తెలంగాణలో ఏ అగ్రికల్చర్ యూనివర్సిటీ నిలిచిందని చెప్పేసి అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది లేకుంటే ఓవరాల్గా ఏదని చెప్పేసి అంటే తెలంగాణలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఏదైతే మనకు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఈ గుర్తింపు అనేది రావడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఈ రకంగా మనం క్వశ్చన్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి సో మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ తోటి ఆఫర్స్ అనేటువంటి కంప్లీట్ కాబోతున్నాయి సో రేపటి నుంచి వీటి యొక్క ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ చేయబోతున్నాం కావాల్సిన వారు ఎవరైనా ఉంటే ఈరోజు తీసుకునే ప్రయత్నం చేయండి టెస్ట్ సిరీస్ సంబంధించి మనం రెగ్యులర్గా చాలా మంచి క్వశ్చన్స్ అయితే మనం అప్డేట్ అప్డేట్ చేస్తున్నాం చాలామంది క్వశ్చన్స్ బాగున్నాయి ఇంకా వేరే టెస్ట్ సిరీస్ కూడా ఆన్ చేయని చెప్పి అడుగుతున్నారు సో త్వరలో మనం మరొక టెస్ట్ సిరీస్ కూడా తీసుకురాబోతున్నాం సో ఇంట్రెస్ట్ నెట్ క్యాండిడేట్ ఈరోజు తీసుకున్న ప్రయత్నం చేయండి తర్వాత వీని యొక్క ప్రైస్ అనేది వన్ నైన్టీ నైన్ చేబోతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ